Welcome to Jenny and Bike YouTube channel. This image is chustunnadi fat bike. Company name is Study. This is complete alloy wheels and spokes. This bike I have online. Direct Study website. This first bike unboxing. Delivery vachi vallu naaku delivery direct dwara naaku pampicharu. Packing కొంచెం బాగానే ఉంది కాకపోతే అక్కడ కొంచెం డ్యామేజెస్ ఉన్నాయి అంటే ఆ బాక్స్ కి అనేది ఒక డ్యామేజ్ అనేది వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఇమేజెస్ లో అది డ్యామేజ్ అక్కడ డ్యామేజ్ వచ్చినప్పటికీ అది ఎక్కడ అంటే రియర్ వీల్ దగ్గర గేర్ సిస్టమ్ దగ్గర మనకు అక్కడ కొంచెం డ్యామేజ్ అనేది వచ్చింది నేను గమనించింది ఏంటంటే ఆ గేర్ వీల్ పక్కన ఒక iron rod lag on the iron ring laga, Adikunchu Wangi Puindi, Adena pet the problem and pitcher ledu. Mundi dini, one box and the Burwaiti only 25 kilos abone, unat and pitch in Naku. Ila atta pet the atta petticharu, Maulagate, various companies at the name of the TV, Antioca TV bomb is taru, and the Kante delivery careful Gajastra, Nikani Virala Chiledu, in the Kante Nakelsi the standard. Delivery is a standard, is a premium. Ga konda. Ila choose na ila choose erga the dinlo tile nevi 4 inches untai wide ga 4 inches wide ga undi. Yetto achi 26 inches unto nante 26 into 4 the tire diameters. Same tires koda ala ga untai wheel 26 inches. Matam tag chesi akra akra fiti ga icharu. దీన్ని కొంచెం జాగ్రత్తగా తీయాలి మొత్తం మెటీరియల్ ఈ విధంగా పంపించారు మనకి రెండు మూడు ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఇచ్చారు స్పానర్స్ ఒక లైట్ దీంతో పాటు కొన్ని టూల్ కిట్స్ ఇచ్చారు ఆ మాక్సిమం మనం ఫిట్ చేసుకోవచ్చు ఆ టూల్ కిట్స్ ద్వారా నెక్స్ట్ వీడియోలో అవి నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో ఫిట్టింగ్ అంటే ప్రైమరీ ఎలా ఫిట్ చేయాలి అవన్నీ చూపిస్తాను ఎందుకంటే గేర్ అనేది మనం ట్యూన్ చేయలేము అది ప్రొఫెషనల్ దగ్గరే మనం చేయించుకోవాలి అంటే గేర్ అంటే మామూలు డైరెక్ట్ సింగిల్ గేర్ అయితే మనం ఏమైనా చేయొచ్చు కానీ దీన్ని చేయాలంటే కొంచెం కష్టం మల్టీ గేర్ని మనం ట్యూన్ చేయాలంటే కొంచెం టైం పట్టద్ది ఈ విధంగా బాక్స్ నుంచి ఫ్రంట్ వీల్ తీసాను తర్వాత వెంటనే మనకి పైన హ్యాండిల్ అనేది ఇచ్చింది హ్యాండిల్ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి హ్యాండిల్ అండ్ సీట్ మడ్ గార్డ్స్ అవన్నీ మనం ఇలా ఈ బాక్స్ ఇచ్చారు ఈ బాక్స్ లో కొన్ని టూల్ కిట్స్ ఉంటాయి అంటే పెడల్స్ అవి ఉండొచ్చు ఇంకా ఓపెన్ చేస్తే ఇది సైకిల్ మొత్తం బాడీ అంతా ఇక్కడే ఉంది ఇది కొంచెం బరువుగా ఉంటుంది ఇది కొంచెం కేర్ఫుల్గా తీయాలి ఇక్కడ నుంచి ఏంటంటే ఏమన్నా స్క్రూస్ ఏమైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా తీసేటప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఒక స్క్రూ మిస్ అయినా మనం మళ్ళీ మెకానిక్ కాడికి వెళ్ళి మళ్ళీ ఫిట్ చేయాలి వాళ్ళని కాడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఇది స్టడీ బైక్ మీరు చూస్తున్నారు కదా ఇందులో మధ్యలో వచ్చి సెంటర్ సస్పెన్షన్ ఇచ్చారు అదే నాకు నచ్చింది బాగా సెంటర్ సస్పెన్షన్ అది ఎంతవరకు వర్క్ అవుద్దో నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ ప్రస్తుతానికైతే చూడడానికి లుక్ బాగుంది కొత్తగా చూసే ఎవరైనా ఆ సస్పెన్షన్ చూసి అదేదో కొత్తగా ఉందనుకుంటారు కాకపోతే అది స్ప్రింగ్ సస్పెన్షన్ కొంచెం వెరైటీ ఉంది మామూలు సైకిల్ సింగిల్ సస్పెన్షన్ డే ఉంటాయి సెంటర్ సస్పెన్షన్ డే సైకిల్ ఉంటాయి కానీ అవి ఈ విధంగా ఉండవు మీరు హీరోలో చూసుంటారు హీరో సైకిల్స్లో వీటిల్లో 7000 6000 8000 ఉండే కూడా సెంటర్ సస్పెన్షన్ ఇస్తారు అవి కొన్నాళ్ళకి పోతుంటాయి ఈ చిన్న బాక్స్ని కూడా అన్బాక్స్ చేద్దాం ఈ చిన్న బాక్స్లో ఏముందో చూడాలి ఇలా కట్ చేసుకు ఇలా కట్ చేద్దాం అంటే అన్బాక్సింగ్ కొంచెం లేట్ అయింది ఎందుకంటే కొంచెం బరువుగల వస్తువులు తీయాలంటే కొంచెం లేట్గా ఉంటుంది ఇట్లా చిన్న వస్తువులు అయితే తొందరగా తీయచ్చు ముందుగా ఈ బాక్స్లో ఉండే చూద్దాం ఇందులో ఫస్ట్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు ఈ హోల్డర్ అనేది బాటిల్ మనం ఎప్పుడైనా రైడింగ్కి వెళ్ళినప్పుడు పనికొస్తుంది దాంట్లో వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు ఇది వచ్చి పెడల్స్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చి సీటు ఈ సీటు కొంచెం చిన్నదిగా ఉంది కంఫర్ట్గా ఉంటుందో లేదో తర్వాత తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది సపోర్టింగ్ రాడ్ ఇచ్చారు సీట్కి నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి రిఫ్లెక్టరు వైట్ కలర్ రిఫ్లెక్టర్ ఇచ్చారు ఇది మనం బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవాలి
నెక్స్ట్ ఇందులో ఒక టార్చ్ లైట్ ఇచ్చారు, స్మాల్ టార్చ్ లైట్. అంటే మనం దీని సెల్స్ విడిగా కొనుక్కొని వేసుకోవాలి, అయితే రీఛార్జబుల్ అయితే కాదు. దాంట్లో మనం 3 సెల్స్ వేసుకోవాలి, AAA సైజ్ సెల్స్. ఇది మొత్తం బాడీ అల్యూమినియంతో తయారు చేసిన, కొంచెం గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఇది వచ్చి సపోర్టర్ లైట్కి వచ్చి సపోర్టర్. ఇది మనం ఫ్రంట్ సైడ్ ఫిక్స్ చేసుకుంటాము. ఇంకా 2-3 మెటీరియల్స్ ఇచ్చారు, లైట్లు కూడా ఇచ్చారు, 2 లైట్లు, సెల్ఫ్ గ్లోయింగ్ లైట్స్ అన్నమాట. ఇవి మనం వాల్ ట్యూబ్ దగ్గర పెడతాం. నెక్స్ట్ వచ్చి అది రెడ్ కలర్లో ఉండేది టూల్ కిట్, స్పానర్ ఇచ్చారు. ఈ టూల్ కిట్ ద్వారా ఏంటంటే మనం బ్రేక్స్ అన్నిటిని ట్యూన్ చేసుకోవచ్చు. సమ్ చిన్న చిన్న స్మాల్ స్క్రూ ఇచ్చారు, ఏమన్నా మనకి వీటిని బ్రేక్స్ ఇవన్నీ ఫిక్స్ చేసుకునే దానికి. ఇవే మనకు చిన్న బాక్స్లో వచ్చిన టూల్స్ అండ్ పార్ట్స్. మనం ఈ టూల్స్ సహాయంతో ఈ పార్ట్లని మనం సైకిల్కి ఫిక్స్ చేసుకుంటే మనకు టోటల్ అంటే మొత్తం సైకిల్ తయారవుతుంది. ఇక్కడ అన్నీ మనకేంటంటే ప్లాస్టిక్ మెటీరియల్ కవర్లతో మనకి మొత్తం చుట్టున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ నేను ఇంతవరకు గమనించలేదు దీన్ని, ఈ మడ్గార్డ్స్ అనేవి ఇక్కడ వీల్స్లో ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ మడ్గార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వీడియోని 4x స్పీడ్తో నేను చూపిస్తాను, ఎందుకంటే అవి తీయడం, కవర్లు రిమూవ్ చేసేది అనేది అది అనవసర విషయం. కాకపోతే వీడియోలో ఉండాలి కాబట్టి, అన్బాక్సింగ్ ఒక పార్ట్ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. 4x స్పీడ్తో ఇలా చూపిస్తున్నాను, అంటే టైం తగ్గించుకోవచ్చు. ఈ సైకిల్ ఎవరికి ఉపయోగపడుతుందంటే కాలేజీ స్టూడెంట్స్కి, జాబ్ పర్పస్కి వెళ్ళే వాళ్ళకి ఈ సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. లాంగ్ రేంజ్లో కూడా ఈ సైకిల్ని మనం పెడలింగ్ చేయొచ్చు ఎటువంటి ఆయాసం లేకుండా, ఎందుకంటే దీనికి మల్టీ గేర్ ఇచ్చారు కాబట్టి మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ గేర్లో వెళ్తే మనకు అంత శ్రమ అనిపించదు, స్పీడ్గా వెళ్ళాలనుకుంటే మాత్రం మనం కొంచెం ఆయాసపడే అవకాశం ఉంది. ఈ సైకిల్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వీడియోలు ఎన్నో నేను చేస్తాను. ఈ వీడియో తర్వాత ఫిట్టింగ్ వీడియోగా నేను నెక్స్ట్ ఫిట్టింగ్ వీడియోగా చేస్తాను. ఫిట్టింగ్ వీడియో తర్వాత ఈ సైకిల్ మీద లాంగ్ జర్నీ ఒకటి వీడియో చేస్తాను, లాంగ్ జర్నీ అండ్ బీచ్లో. చాలామంది అనుకుంటారు ఫ్యాట్ టైర్ సైకిల్ వాడడం అనేది కొంచెం శ్రమ అనుకుంటారు, కానీ ఎంత శ్రమ పడితే మన బాడీ అంత ఫిట్గా ఉంటుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూసి ఉంటే ఫ్యాట్ బైక్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్, బై బై.